నమస్తే, నేను రజిత. న్యూస్ ఇండియా టీవీ వార్తలకు స్వాగతం. వార్తలను చూద్దాం. మరి పోలీస్ స్టేషన్ పరిధి మార్కెట్ ఏరియా ప్రాంతంలో ఎస్ఐ భూమేష్ ఆధ్వర్యంలో గంజాయి మత్తు పదార్థాల నిర్మూలించడంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యువత పాల్గొన్నారు. మన సిఐ గారు ప్రమోద్ సార్ కూడా వస్తారు, కాబట్టి మీరు దయచేసి కొంచెం ఓపికతో ఉండాలి. మేము కంటిన్యూ చేద్దాం. మీరు వచ్చినందుకు మరొకసారి ఆ పోలీస్ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాను. అక్కడక్కడ కనబడుతుంది, మీరందరికీ తెలుసు ఏ విధంగా గంజాయి సేవిస్తే అమ్మితేనే కదా మనకి లాభం. ఎవరి కుటుంబంలో కానీ ఎవరైనా వ్యక్తులు కానీ సమాచారము అందిస్తామని మరియు మన మందమరి పట్టణాన్ని గంజాయి రహిత పట్టణం. అందరికీ నమస్కారం. ఈరోజు మన మందమరి పట్టణంలో గంజాయి మరియు మత్తు పదార్థాల వినియోగంపై ఒక అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. దీనికి మందమరి పట్టణము మరియు చుట్టుపక్కల గ్రామాల్లోని యువకులందరినీ పిలిచి వారితో అవగాహన అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఇందుకు ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలంగాణ ప్రభుత్వము దీని మీద కఠినంగా ఆంక్షలు విధించడం జరిగింది. గత వారంలో సీఎం గారు గత మన తెలంగాణలోని జిల్లాల ఎస్పీలతోటి సిపిదారులతోటి మీటింగ్ తీసుకోవడం జరిగింది. వారందరూ కూడా కొన్ని కఠిన సూచనలు ఇవ్వడం జరిగింది. మన తెలంగాణ రాష్ట్రాన్ని డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలంటే ఒక కృత నిశ్చయంతో అందరూ కూడా కలిసికట్టుగా పనిచేసినట్లయితే దీనిని నిర్మూలించవచ్చు అని ఒక ముఖ్య ఉద్దేశం. ఏ విధంగా అంటే ఫస్ట్ కన్జూమర్ ఎక్కడైతే గంజాయి కానీ డ్రగ్స్ కానీ కన్జూమర్ ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళను ముందుగా ఐడెంటిఫై చేసి వారి నుంచి సప్లయర్ ఎక్కడి నుంచి సప్లై వస్తుంది అక్కడ సప్లయర్ ను కూడా ఐడెంటిఫై చేసి దాని తర్వాత ప్రొడక్షన్ ఏదైతే మన డ్రగ్స్ కానీ గంజాయి కానీ ఎక్కడైతే ప్రొడక్ట్స్ అవుతుందో అక్కడ కూడా వారిని ఐడెంటిఫై చేసి వారిపై కూడా కేసులు నమోదు చేసినట్లయితే వారు ఈ ప్రొడక్షన్ అనేది ఆపడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఫస్ట్ ప్రజల్లో వీటి వినియోగంపై వాటి వినియోగిస్తే ఏ విధంగా నష్టపోతున్నారు అనేది అవగాహన చేసినట్లయితే ప్రజలందరికీ తెలుస్తుంది. కాబట్టి ఆ విధంగా ఈ అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తూ అదేవిధంగా ఇన్ఫర్మేషన్ ప్రకారం రైడ్ చేస్తూ గంజాయి ఎవరైతే స్మగ్లింగ్ కానీ చేస్తున్నారో ప్రొడక్షన్ కానీ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఐడెంటిఫై చేసి వారిపై తగిన చర్యలు తీసుకుంటామని చెప్తున్నాం. ఇప్పటి వరకు మన పిఎస్ లిమిట్స్ కేసు నమోదైన ఇప్పటి వరకు మనకు 2000 మన గత సంవత్సరాల్లో చూసుకున్నట్లయితే 2019 వరకు మనకు 6 కేసులు నమోదైనాయి. ఇవి 20-21 నుంచి మాత్రం ఏకలాంటి కేసులు నమోదు కాలేవు. ఇక ముందు కూడా ఏమైనా కేసులు అయినట్లయితే కంపల్సరీ వారిపై పీడీ యాక్ట్లు కూడా పెట్టడానికి అవకాశం ఉంది. కాబట్టి మాకు వెంటనే ఎవరైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్లయితే వారి వివరాలు కూడా మేము గోప్యంగా ఉంచడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి